भेदाले असले लेनी मणि से राजना सौख्य मिड़ी से मन को सौ मुंदु नड़ी से बेसवाड मुरी से రేపే తమ్ములున్న అసలైన నాయకుడు ఓటమన్న మాటలేని సిసలైన సైనికుడు ప్రతిపక్షం పనిపట్టే మండేటి సూర్యుడు జనమేన పలమన్న సల్లాని సింధురుడు మన కోసం ముందుకొచ్చాడే మా బొండవు మా మంచోళ్ళ సేవకుడు మా బొండవు మా చట్టోళ్ళ నరసింహుడు ఏదేమైనా కష్టాలు కన్నీళ్లు తరివేసి తోడుండే మనలోని ఒకటే అతడు అంటే తనే ముందుంటాడే మరి సమరం అన్నా తనే సై అంటాడే కాలం తోటే తనే పరిగెడతాడే వాళ్ళు డిజిటల్ చదువే తనే చెప్పించాడే లేనోడు ఉన్నోడు ఎదాలే లేనోడు ఏ అసలకే ఊపిరి వీడు పని చేసే నాయకుడే మా బొండకు మా కష్టించే కార్మికుడే మా బొండకు మా టీడీపీ అర్జునుడే ఏవేళైనా పేదోళ్ళ కన్నీళ్ళే చెక్కిళ్ళే జారాయ ఉరి పెట్టి సింహం అతడే తెప్పించాడే ప్రతి రైతు రాజే అని నిప్పించాడే టెన్షన్లు ఎన్నో తనే ఇస్తుంటాడే జను టెన్షన్లు అన్ని తని తీర్చేస్తాడే ఓటేస్తే మీరాతే మార్చేసే విధాతే ఏ ప్రజవాడ సెంట్రల్ లోనా మా బొండకు మా వృద్ధికి కేవాపే మా అభిమానులకేస్తారే అన్యాయాన్ని ఎదిరించి అప్పుల్ని కాపాడే కథనంలో అసలైన అస్త్రం అతడే మా బాబుకి పుట్టినాక 7 నెలలకి ఇలాగా హార్ట్ లో హోల్ ఉందని ఆపరేషన్ చేయాలి 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. పరిస్థితికి ఇంకా మాకేమి ఇది ఆధారం లేకపోతే అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పండుగకి పెట్టుకోమని అందరూ చెప్తే సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన నేను బాధపడుతుంది చూసి మాకు 10 లక్షల సాయం వెంటనే చేశారు. ఇప్పుడు బాబు బాగున్నాడు, ఆడుకుంటున్నాడు, శుభ్రంగా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇలా ఇంత బాగా చేసినందుకు ఉమ్మా మైస్రావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పారు. పోరాటం చేస్తాడే, ఏ న్యాయం అంటే ప్రారంభిస్తాడే. మా బొండకు మా తమ్ముళ్ళ మనగాడే, మా బొండకు మా పేదోళ్ళ జతగాడే, మా బొండకు మా ప్రజలందరి స్నేహితుడే. ఏ వేళైనా ఎవరైనా అన్నాని కష్టంతో వచ్చారా, గదిలో చేస్తాం అతడే.
నల్లగుద్ది సెప్పరన్న బోండన్నదే గెలుపు, వెల్లువల్లే సాగరన్న టీడీపీతో మలుపు. ఎన్నాళ్ళో కాదు ఇంకా ప్రతిపక్షం వాళ్ళరుపు, మనసత్తా సూడంగా వచ్చేను లే అలుపు. సైకిల్ తో సయ్యే కలుపు కలుపు కలుపు.